తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి ప్రకాశం జిల్లా వైసీపీ యువ నాయకులు కన్నం వెంకటేష్ బాబు, చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, గోలి జగదీష్ పాల్గొన్నారు. ఆయన నమ్ముకున్న వ్యక్తుల్ని ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి లేదు. మరి మేము తిరుపతి ఎలక్షన్స్ ఎందుకు వచ్చినా మీ అందరూ తెలుసు. దివంగత ఎంపీ అయినటువంటి దుర్గా ప్రసాద్ గారు అకాల మరణం వల్ల ఈ ఎలక్షన్స్ రావడం జరిగింది. మరి దుర్గా ప్రసాద్ గారి కుటుంబానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుగానే గురుమూర్తి పేరు అనౌన్స్ చేయకు ముందుగానే దుర్గాప్రసాద్ తొలగడైనటువంటి కళ్యాణ్ చక్రవర్తి గారికి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాతే నువ్వు గురుమూర్తి గారికి ఈ ఎంపీ టికెట్ అనౌన్స్ చేయడం జరిగిందని తెలియజేసుకుంటా ఉన్నాం. కోసం ఎట్లా ఓడిపోతున్నా ఏదో రకంగా జనాల సింపతి కోసం ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప జనాల్లోకి వచ్చి పనులు చేసి జనాల మనసు దోచుకుని ఓట్లు వేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి లేదని తెలియజేసుకుంటా ఉన్నాం. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి జనాలు పని చేశాడు ఆయన అడగకపోయినా మీరు ఓట్లేసే పరిస్థితి ఈ రోజు ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఆయన మూలం తీర్చుకోవడానికి మనం అందరం ఉందామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు పథకాలు పెట్టారు, ఈ పథకాలన్నీ కూడా కొనసాగిస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా భయపడి ఓచుకోలేక చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా విమర్శలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని విమర్శలు చేసినా తప్పకుండా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైపు ఉన్నారనేది మేము తోటతో చేయాల్సిన అవసరం ఉంది. మరి మద్దతుగా మరోసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనరల్ ఎలక్షన్స్ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ మొట్టమొదటి ఎలక్షన్ ఇది బై ఎలక్షన్ అని తిరుపతి నియోజకవర్గంలో వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాలకి మేము రుణం తీసుకునే అవకాశం వచ్చిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా దయచేసి జరగబోయే ఎలక్షన్స్ లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గురుమూర్తి గారిని ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసి పంపించారు. మీరందరూ కూడా గురుమూర్తి గారు అతను చాలా పేదవాడు అయినా కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మన పేదవాడైనటువంటి మేము గురుమూర్తిని ఎంపీగా పంపించే అవకాశం మేము తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరందరూ జరగబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు కాళ్ళు పట్టి ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ